ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి రెడీగా ఉన్నాయి. వాటిని చూస్తే ఆనియన్ అంటే ఒక ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మిక్స్ ఆఫ్ ఆయిల్స్ అన్నమాట. ఇందులో ఆయిల్, వాటర్, ఇంకా లైమ్ జ్యూస్ ఉంది. వీటన్నింటి కలయికలో ఒకటి తీసుకున్నాం. వాటర్, ఆయిల్, ఇంకా లైమ్ జ్యూస్ ఇవి ఉన్నాయి. ఆమ్చూర్ పౌడర్, అలాగే మన మసాలా పౌడర్ అంటాం కదా అలాంటిది అనమాట, గరం మసాలా పౌడర్ లాంటిది ఒకటి తీసుకున్నాం. అలాగే చాప్ చేసిన జింజర్ అంటే అల్లం తీసుకున్నాం. పెప్రికా మిరప కారపొడి, అలాగే ఒక చీజ్ తీసుకున్నాం. నార్మల్ రోటీస్ చేస్తాం కదా ఇలాంటివి అనమాట, అలాంటిదే పల్చగా చేసుకొని పొంగే రోటీలాగా వచ్చినవి అనమాట. ఆల్రెడీ కాల్చి కూడా పెట్టుకున్నాను నేను వర్క్ ఫాస్ట్గా అవడం కోసం. అలాగే పాలకూర స్పినాచ్ తీసుకున్నాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ స్పినాచే. అవసరానికి తగ్గట్లుగా ఉప్పు, ఆయిల్స్ ఇలాంటివి వాడుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ కూడా నేను ఆల్రెడీ రెడీగా చేసి పెట్టుకున్నాను. నీళ్లు బాయిల్ చేస్తున్నాను అనమాట, వాటర్ బాయిల్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే స్పినాచ్ని బ్లాన్స్ చేయాల్సి వస్తుంది, దానికోసం టైం ఫాస్ట్గా అవుతుందనే ఉద్దేశంతో. సో ఫస్ట్ ప్రాసెస్ కూడా అక్కడే మొదలు పెట్టేద్దాము. దీంట్లో స్పినాచ్ అంటే పాలకూరని ఫస్ట్ ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఏం కాదు, జస్ట్ ఒక 1 మినిట్ వేడి నీళ్ళలో పెట్టేస్తే బ్లాన్స్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ చల్లనీళ్ళలో పెట్టేసుకొని కట్ చేసుకుంటాం అనమాట పీసెస్ కింద. సో 1 నిమిషం పాటు ఇది ఇందులో ఉంటుంది కాబట్టి ఆ 1 నిమిషంలో మనం వేరే పనులు చేసుకుంటూ ఉందాం. సో ఇక్కడ ఆనియన్ కావాలి మనకి, ఆనియన్ని ఫైన్ చాప్ చేసుకుందాం. దీనివల్ల డీకలరేషన్ ఏమి అవ్వకుండా, డిస్కలరేషన్ అవ్వకుండా ఫ్రెష్గానే కనిపిస్తూ ఉంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ లెట్ ఇట్ బి దేర్, కొద్దిగా చల్లబడిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ గార్లిక్ జింజర్ అయితే ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం, దాన్ని కూడా ఇంకా కొద్దిగా ఫైన్గా చేద్దాం అనుకుంటున్నాం. అది రెడీ చేసుకుందాం. ఇది కూడా రెడీ అయిపోయింది. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ ప్రాసెస్. ఇందులో ఇప్పుడు కొద్దిగా ఆయిల్, స్టెమ్స్ రిమూవ్ చేసేస్తున్నాను నేను, అవసరం లేదు. రైట్, జింజర్ తర్వాత ఆనియన్, ఆనియన్ తర్వాత స్పినాచ్ చేసుకుందాం. సో స్పినాచ్ వేసుకుందాం. ఆల్రెడీ మనం దీన్ని కొద్దిగా బ్లాంచ్ చేస్తాం కాబట్టి కుకింగ్ సగం అయిపోయినట్లే, కాబట్టి ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, 1 by 1. ఫస్ట్ ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా పౌడర్, పెప్రికా. ఇప్పుడు మన ఇండియన్ టచ్ వచ్చింది కదా. కారపొడి ఘాటు బాగా తగులుతోంది. రెడీ. సో ఇందులో ఆయిల్, వాటర్ అండ్ లెమన్ సిరప్ ఉంది, అది వేసుకున్నాం. అండ్ సాల్ట్,
దేర్ యు గో. క్యూబ్స్ కట్ చేసి వేసుకున్నా పర్లేదు, ఇంకా పీసులు పీసులుగా వండి నీట్గా కలుస్తుందనే ఉద్దేశంతో ఇలా వేసుకున్నాను. చీజ్ మెల్ట్ అయిందంటే మనకు వంట రెడీ అయిపోయినట్లే. ఇక లాస్ట్లో వేసాం కదా, దేర్ యు గో. ఇందులో ఈ టార్టిలా షీట్స్, చపాతీ సింపుల్గా చెప్పాలంటే వీటిని పెట్టుకొని స్టఫింగ్ చేసుకొని రోల్ చేసుకోవడమే. సో టార్టిలా జస్ట్ మినిట్, నేను ఇందాక మొత్తం సిరప్ అందులో వేసాను, మనకి ఇంకా కొద్ది రిక్వైర్మెంట్ ఉంటుంది. కొద్దిగంత ఆయిల్, సో కొద్దిగా వాటర్, లెమన్. యా, వీటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అప్లై చేయాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ మిక్చర్ని తీసుకొని స్టఫింగ్ చేసుకొని రోల్ చేసుకుంటాం అన్నమాట. ఎస్, పెట్టుకొని టైట్గా రోల్ చేసుకోవడం. సారీ, ఇంకా ఒకటి మిస్ అయ్యింది, దీని మీద చీజ్ గ్రేట్ చేసుకుంటాం. హడావిడి హడావిడి అవుతుంది కదా. ట్యాంకీ రెడీ. మిగతా కూడా నేను రోల్ చేసేసి ఇంకొకటి ప్రజెంటేషన్లో కలుద్దాం.